రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బాషం స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అనుమతి లేకుండా మరొక బ్రాంచ్ నడిపిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంఈఓకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎంఈఓ తక్షణమే స్పందించి ఆ బ్రాంచ్ ను మూసేయాలంటూ ప్రిన్సిపల్ కు ఆదేశాలు పంపినట్లుగా సమాచారం అందుతోంది. ఎలాంటి షిఫ్టింగ్ అనుమతి లేకుండా ఎల్కేజీ యూకేజీ పిల్లలను ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్లోకి షిఫ్ట్ చేశారు. అయితే షిఫ్టింగ్ పర్మిషన్ వాళ్ళు అప్లై చేసుకోలేదు, మన దగ్గర నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. ఈరోజు మరి విద్యార్థి సంఘాల వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం వల్ల మేము ఇక్కడికి ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. మాకు అకామిడేషన్ తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ రూమ్స్ అలాట్ చేసుకున్నామని చెప్పారు. అయితే మీరు అకామిడేషన్ తక్కువ వచ్చినప్పుడు అది రాతపూర్వకంగా అధికారులకు సబ్మిట్ చేస్తే అక్కడ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మీరు షిఫ్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రిన్సిపల్ మేడం గారికి నేను చెప్పాను పిల్లల్ని మెయిన్ బ్రాంచ్లోకి షిఫ్ట్ చేయమని. ఇక్కడ మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో మీరు క్లాసులు రన్ చేసుకోకూడదు, ఆ రూమ్లు సీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఉన్న విషయము మరి మీకు తెలియజేస్తాను. ఎలాంటి షిఫ్టింగ్ అనుమతి లేకుండా ఎల్కేజీ యూకేజీ బాషం స్కూల్ వెంటనే.